100 కిలోమీటర్ల మైల్ రాయి. ఓకే లోకేష్, 1000 కిలోమీటర్ల ఫీట్ మైల్ రాయి అంటే 77వ రోజుకి ఆయన కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో ఈరోజు 77వ రోజు ఆయన పాదయాత్ర కొనసాగుతూ 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. అంటే ఆయన లక్ష్యం ఏంటి, 400 రోజులు 4000 కిలోమీటర్లు అన్నటువంటి పాదయాత్ర లక్ష్యం ఏదైతే ఉందో అందులో 1000 కిలోమీటర్లు 77 రోజులు పూర్తయినాయి. అంటే మిగిలినటువంటి 400 రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి 5000 కిలోమీటర్లు దాటేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, అదొక అంశం. రెండోది, ఈ 77 రోజుల్లో ఓవరాల్గా చూసినప్పుడు ఒక ఆయన ఒక సెల్ఫీతో, అంటే ప్రభుత్వం పైన సెల్ఫీ విత్ లోకేష్ అని సెల్ఫీతో వచ్చిన వాళ్ళకి ఫోటోలు దిగటం, అదే సెల్ఫీతో ఎవరైతే ప్రభుత్వాన్ని చేసినటువంటి తప్పులు లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలని ఎత్తి చూపటం అనేటువంటిది ఒకటి ప్రయత్నమైనటువంటి హిట్ అయింది. అట్లాగే రైతులతో, వారి మహిళలతో, సామాజిక వర్గాలతో అంటే కులాల వారీగా సమావేశాలు నిర్వహించడం, యువతతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. వీటన్నిటితో పాటు చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్కి ఏవైతే క్వాలిటీస్ కావాలో ఆ క్వాలిటీస్ని అమర్ చేసుకుంటున్నాడు. ఓర్పు కావాలి, సహనం కావాలి, రాజకీయ నాయకులకి అవతల వాళ్ళు చెప్పేటువంటి అంశాల మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ముందు పబ్లిక్ అరే ఇతను కష్టపడతాడు, ఇతను మన కోసం ఉన్నాడు అనేటువంటి భావన ప్రజల్లో కలగాలి. ఆ వాటి కోసం అతను తన వంతుగా ప్రయత్నం చేస్తున్నాడు, తన వంతుగా అడుగులు వేసి వెళుతూ ఉన్నారు. 1000 రోజులకి అంటే 77 రోజులు అయిపోయేటప్పటికి, 1000 కిలోమీటర్లు పూర్తయ్యేటప్పటికి పరిణితి చెందినటువంటి లోకేష్గా ఆయన చాలా మాట్లాడుతున్నారు, ముద్రేసుకుంటున్నటువంటి ఆ ఆలోచనతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనిల్ బయట ఉంది సార్, అనిల్ ఒకసారి బయట ప్లే చేయండి. పోక్రి సినిమాలో ఒక ఫేమస్ సీన్ ఉంది, కుటుంబం మొత్తం ఉప్మా తిని బతుకుతుందని. అలా జగన్ కుటుంబం మొత్తం చంచల్ కూడా జైలు పైన బతుకుతుంది. ఒక బాబాయ్ మర్డర్లో ఇంకో బాబాయ్ చంచల్ కూడా జైలుకి వెళ్ళాడు. రేపో మాపో ఇద్దరు అబ్బాయిలు కూడా చంచల్ కూడా జైలుకి వెళ్ళి ఉప్మా తింటారు. తొందరలోనే జరగబోతుంది. అనిల్, యా అనిల్ సార్, అంటే 1000 కిలోమీటర్ల మైలు రాయి ఎలా చూడాలి అంటే కొంత అంటే మార్పు క్రమేపీ నడిచే కొంది, ప్రజల్లోకి వెళ్ళే కొంది, మార్పు అయితే ఎప్పుడు కూడా ఏ లీటర్కైనా వస్తుంది. అటువంటి మార్పుకి దిశగానే అడుగులు పడుతూ ఉన్నట్లుగా గమనించాలా? నవశకానికి నాంది పలకే ఉద్దేశంతో నారా లోకేష్ తన తొలి అడుగు కుప్పంలో వేశారు సార్. చివరి అడుగు ఇచ్చేపురం వరకు పాదయాత్ర లక్ష్యంగా పెట్టుకున్నారు. యువకతం పేరుతో ఒక కొత్తగా తన రాజకీయ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారనే చెప్పాలి. అయితే సాధారణ ఎన్నికల్లో పోటీకి ఏదైతే దూరంగా ఉంటూ మొదట మంత్రి పదవి తీసుకుని ఆయన చేసినప్పటికీ కూడా తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ఓటమి చెందారు. కానీ నాయకుడుగా తనను తను మార్చుకోవడానికి, తనను తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మార్గంగా ప్రజల్లోనే ఉండాలని చెప్పి లోకేష్ సుదీర్ఘంగా 14 నెలల పాటు ఒక కార్యాచరణతో ముందుకు అడుగులు వేశారు సార్. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తి అయ్యేలోపే తన పాదయాత్ర ఒక రూపం తీసుకొచ్చుకోగలిగాడు. తన మారుతీరు మార్చుకున్నాడు, తన ఆలోచన శక్తిని పరిధిని కూడా పెంచుకున్నాడు. అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు అందుబాటులోకి చేరువయ్యాడు. ఎవరైతే విమర్శించారో, ఎవరైతే దూరం పెట్టారు, వారందరి చేత మనల్ని పొందడమే కాకుండా కీర్తించబడతా ఉన్నాడు సార్. తన భవిష్యత్తుకి డోకా లేదు, మరో 30 ఏళ్ల పాటు మాకు ఒక నాయకుడు దొరికాడు అంటూ కూడా ఈరోజు పార్టీ కాదని సంబరాలు చేసుకున్న పరిస్థితి. మరొక విషయం, ఇక్కడ కేవలం 77 రోజుల్లోనే తొలి 1000 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేయడం, ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ నేను ఏదైతే ఒక కొత్త అంశాన్ని గుర్తించాను, ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు తెలుసుకున్నాను అని చెప్పడంతో పాటు సాధారణ ప్రజలకు, సామాన్య ప్రజలకు ఒక ఓదార్పునిచ్చారు, అవ్వదాతలకు ఒక భరోసానిచ్చారు, ఆడబిడ్డలకు నేను రక్షణగా ఉంటానని హామీనిచ్చారు. ఈ రోజు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్న యువతరానికి భవిష్యత్తుకు నేను మీ బాధ్యత తీసుకుంటాననే ఒక ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా వివిధ
వివిధ వర్గాలతో వివిధ రూపాలలో ఆయన వారితో ఇంటరాక్ట్ అవటం, వారి సమస్యలను తెలుసుకోవటం, ఏ విధంగా వాటిని పరిష్కారానికి అవసరమైన మార్గాలు ఉన్నాయో వాటిపైన చర్చించటం, భవిష్యత్తులో వస్తే ఏం చేస్తామని చెప్పే ప్రయత్నంతో పాటు అధికార పక్షం అవలంబిస్తున్న తీరు. ఎందుకంటే యువకాలం విషయంలో సార్, పాదయాత్ర మొదలైన నాటి నుంచి అనేక రకాల అడ్డంకులు పెట్టారు. రోడ్డు పైన నిలబడితే తప్పు, మాట్లాడితే తప్పు, కూర్చుంటే తప్పు, ఎవరైనా కలిస్తే తప్పు, వచ్చేవారిని అడిగించారు, అనేక రకాల కేసులు. దాదాపు పాదయాత్రలోనే 10-15 కేసుల వరకు కూడా వివిధ రూపాలలో లోకేష్ కావచ్చు ఆయన వెంట ఉన్న టీం పైన కూడా పెట్టిన పరిస్థితి చూసాం. వీటన్నిటినీ అధిగమించి ప్రతిరోజు ఒక పరిణితి చెందిన వ్యక్తిలాగా పరిణితి చెందుతూ కొత్త అంశాన్ని అన్వేషిస్తూ తన లక్ష్యం వైపు అయితే నారా లోకేష్ అడుగులు వేశారు. ఖచ్చితంగా భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా తన ప్రయాణాన్ని ఏదైతే తనకు తానే మార్చుకొని తన భవిష్యత్తు నాయకులుగా అటు కార్యకర్తలు పార్టీ సీనియర్ నేతలు అందరికీ గుర్తింపు తెచ్చుకునేలాగా కూడా తన అడుగులు అయితే పడుతూ ఉన్నాయి. మొత్తం 4,000 కిలోమీటర్ల పాదయాత్రలో ఒక భాగం పూర్తయింది 77 రోజులకి అని మనం చెప్పాలి. ఏదైతే ఒక బ్రహ్మరథం చిత్తూరు జిల్లాలో కొంత ప్రజాదరణ విషయంలో మొదట కొన్ని విమర్శలు, కొన్ని ప్రచారాలు జరిగిన ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తయ్యే నాటికి తాడిపత్రి మనం చూసాం సార్, పెద్ద ఎత్తున ప్రజాదరణ ఏ రకంగా వచ్చిందో అదే టెంపో ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇక నెక్స్ట్ ఐక్యమత్యమైన చివరికి కాంగ్రెస్ గుట్టు లేదా అటు త్రిబుల్ ఆర్ టీమ్, ఇటు